విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కురిటి లోహిత్ జన్మదినం సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సద్గురు సాయినాథ్ కాలనీలో మెగా రక్తదాన శిబిరంతో పాటు ఎండాడ డీపాల్ భవన్ వృద్ధాశ్రమం వద్ద పేదలకు అన్నదానం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ బిగ్ బాస్ ఫేమ్ జాఫర్, పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్, జీవీఎంసీ జోన్ 1 కమిషనర్ బొడ్డేపల్లి రాము, నగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిల్ల సుజాత సత్యనారాయణ, బెహరా విద్యా సంస్థలు చైర్మన్ బెహరా చైతన్య, అర్బన్ జిల్లా వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయలు మారుతి ప్రసాద్, లింగేశ్వరరావు, పోతన ఏళ్లజీ, సంజీవ్ రమణ, వాన్రాశి రవికుమార్ పాల్గొని లోహిత్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. సుమారు 50 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని పలువురు కీర్తించారు. భవిష్యత్తులో లోహిత్ అభివృద్ధి చెంది మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత బ్లడ్ చాలా అవసరం పడుతుంది. చిన్నపిల్లలు కానీ ఏమో 50 ఇయర్స్ వాళ్ళు కానీ ఎవరికైతే రెసిస్టెన్స్ పడుతుందో ఉంటుందో వాళ్ళందరూ కూడా హెల్త్ పాడవటం వల్ల ఈ బ్లడ్ అనేది చాలా అవసరం. కాబట్టి యువత ముందుకు వచ్చి లోహితులానే మిగతా చాలామంది యూత్ కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేసి సొసైటీలో ఉన్న ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ చాలా అవసరం. చాలామంది ముందుకు యువత అనేది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతుంది. ముందుగా ఈరోజు మా యొక్క చేసిన మా యొక్క రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారిని, అదేవిధంగా బిగ్ బాస్ చైర్మన్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అయిన జాఫర్ గారికి, మన జోనల్ కమిషనర్ గారికి రాముల్ గారికి, అలాగే సీఐ రవికుమార్ గారికి, అదేవిధంగా బెహరా కాలేజెస్ చైర్మన్ అయిన గారికి, అదేవిధంగా మా ఆఫీస్ పార్ట్నర్ గారైన పరశురామరాజు గారికి మరియు అందరికీ పేరు పేరును ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంత జన్మదినం ఇంత ఘనంగా జరుగుతున్న దానికి ముఖ్య కారకులు నా యొక్క గురువర్యులు డాక్టర్ మంచి మోహన్ బాబు గారు, అదేవిధంగా రాజకీయ గురువులైన వ్యక్తి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఎప్పుడు గత విద్యా నాయకులుగా కావచ్చు ఏదైనా కావచ్చు ఎప్పుడు నా ముందు వెళ్ళకుండా నడిపించే ప్రతి ఒక్క అందరికీ ఆ యొక్క జన్మదిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంటే ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే బ్లడ్ అనేది ఎంత అవసరం ఫ్రమ్ ది పాస్ట్ 7 ఇయర్స్ మాకు తెలుసు మేము అనిపిస్తున్నాం. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా 24/7 మా యొక్క టీం లోనిపాకంటే ఎప్పుడు కూడా మీ సహాయంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. అదేవిధంగా సార్ అందరికీ కూడా సర్వ్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఎందుకంటే ఈ యొక్క డైనమిక్ సిచ్యువేషన్లో ఎక్కడా కూడా బ్లడ్ స్కేట్ అంటే అంటే ముందు ఓన్లీ నెగిటివ్ గ్రూప్సే కేసు ఉంటుంది. ఈరోజు పాజిటివ్ గ్రూప్లో కేసులు ఎక్కువైంది. సో ఏ ఒక్క అవకాశం వచ్చినా జనం సేవ చేయాలన్న ఒక అలవాటు మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మా గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటే. సో అందుకని ఏ ఒక్క అవకాశాన్ని అయినా ఏ ఒక్క సౌకర్యం అయినా ఒక సేవతో చేయాలని, ఇలాగే ముందు ముందుకి వీళ్ళందరి సహకారంతో నా తమ్ముళ్ళు ఇచ్చే సపోర్ట్లు నా ముందున్న పెద్దలందరి ఆశీస్సులతో ఇంకా అనేక కార్యక్రమాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి అంతా కవరేజ్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ప్రింట్ మీడియాకి కూడా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెకండ్ వేవ్ లో వడ్డైందని చెప్తున్నాను ఇంకా. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించడము, తమ వెంట శానిటైజర్స్ క్యారీ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. అదే ముఖ్యంగా ఇప్పుడు రోహిత్ జన్మదిన సందర్భంగా వచ్చాము, అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. రోహిత్ చాలామందికి ఆవేశప్రాయుడు, ఎందుకంటే కరోనా సమయంలో చాలా సర్వీస్ యాక్టివిటీ చేశాడు. అంటే ఆ సమయంలో ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా అతను ఆ సర్వీస్ చేయడం వల్ల మా బాగా నచ్చింది. రోహిత్ వచ్చి మేము కూడా ఆ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొన్నాము. ముఖ్యంగా కరోనా సమయం ఇంకా తీరు స్వయంగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం చాలా ఉంది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ టైంలో ఇలాంటి రక్తదానం చేయడం రక్తం అవసరం, చాలా అవసరం. ఈ రక్తదానం చేయడం చాలామంది ప్రాణాలు రక్షించబడతాయి. అందుకని
ప్రభావవంతులు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కోవిడ్ టైం అయిపోలేదు, మాస్కులు ధరించవలసిందిగా, మాస్కులు ధరించి శానిటైజర్లు వాడవలసి వాడవలసిందిగా, మాస్కిన్ గ్యాప్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బర్త్డే సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు జ్యోతిరావుబాయ్ వర్ధంతి రోజున నేను పుట్టాడంటే ఒక అంతరించుక్క ఉదయించినట్టుగా ఈరోజు లోహిస్తూ చాలా ఉత్సాహవంతుడు. ఆయనకి సమాజం పట్ల కానీ సామాజిక దృక్పథం కానీ చాలా ఎక్కువ. ఆయన ఈ కోవిడ్ టైంలో ఆయన ఓన్గా సొంతగా ప్రజలకి చేరువుగా ఉంటూ ఆయనకి ఎప్పుడు ఫుడ్ ప్యాకెట్సే కానీ శానిటైజర్లే కానీ మాస్క్లే కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు కూడా బ్లడ్ క్యాంప్సే కానీ పెట్టి ఆయన సామాజికానికి ఎప్పుడు గుర్తుకున్న వ్యక్తి. ఆ గుర్తింపు చూసే ఈరోజు నగరాల బీసీ కార్పొరేషన్లో ఆయన ఒక డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉన్నత స్థాయిలో మంచి పదవులు అవరోధిస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతూ చదువు తీసుకుంటున్నాను. రాష్ట్ర నగర గుణాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మీ పిల్ల అభిషేక గారిని అభిషేక గారిని కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ బడీలో కూడా ఒక డైరెక్టర్గా మరి రోహిత్ గారిని కూడా మరి చంద్రమోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చైర్పర్సన్ పంపగలిగినటువంటి పిల్ల సుబ్రహ్మణ్య గారు మాట్లాడుతున్నారు. సామాజిక సేవ సోచైతన్యం విద్యా చైతన్యం పట్ల చాలా అవగాహన. ఈ కోవిడ్ టైంలో ఆయన వద్దులుగా సోషల్ అవేర్నెస్ తీసుకొస్తూ శానిటైజ్ చేస్తూ ప్రజల మధ్యన ఆయన సహకారం ఇస్తూ ఈ ఆర్మీలు కూడా ఆయన కృషి ఈరోజు ఆయన స్థాయికి తీసుకొని నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా నిర్ణయం అయ్యారంటే ఆయన శ్రమ ఆయన కృషి దానికి కారణం. ఆయనకి రాబోయే రోజుల్లో ఇలాంటి భవిష్యత్తులో మంచి మంచి పదవులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. తెలియజేస్తున్నాను ఎందుకంటే లోహిత్తో నాకు పరిచయం ఒక కాంట్రవర్సీతో పరిచయం అయింది, ఇద్దరికీ ఒక గొడవతో పరిచయం అయింది. కానీ జాఫర్ అన్న ప్రోగ్రామ్ వల్ల ఇద్దరు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళగా అయిపోయాడు లోహిత్. అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఇప్పుడు లోహిత్. అయితే లోహిత్ దగ్గర ఒకటి నేర్చుకోవాలండి, ఏంటంటే యువత అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనిషి ఏమైనా సాధించాలనుకుంటే సాధించగలను అని చెప్పి లోహిత్ ద్వారా నాకైతే అర్థమైంది అది. లోహిత్ మన అందరికీ స్ఫూర్తిదాయకం. నేను లోహిత్ ఇందాక కూడా చెప్తున్నాను, నీకు ఇంతమంది జనాలు ఉండడం వల్ల నువ్వు అదృష్టవంతులు, వాళ్ళు అదృష్టవంతులు కాదు, నువ్వు అదృష్టవంతులు ఇంకా మంచి స్థాయికి ఎదుగుతాను చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలామందికి సీఏ గారు చెప్పినట్టు రక్తదానం అనేది దొరకట్లేదు. ఇటువంటి సందర్భంలో తన భర్తకి ఇటువంటి కార్యక్రమం పెట్టడం చాలా ఆనందం ఉంది. లోహిత్ నాకు చాలా కాలం మిత్రుడు, తమ్ముడితో సమానం. మన చైతన్యం చెప్పినట్టు జాఫరం చెప్పినట్టు ఈయన ఏంటంటే ఎక్కడ కష్టం ఉందో అక్కడ మంచి ఉంటాడు, ఎవరు చెప్పక్కల అన్యాయం ఉందంటే తను ఉంటాడు. చాలా కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒక మనిషి ప్యారలైజ్ అయిపోయి బతకతో ఉన్న అమ్మాయిని వాళ్ళ టీం అంతా కలిసి రక్షించిన పాయింట్ కూడా ఉంది. ఇలాగ ఒకటి కాదు, ఎవరికి అన్యాయం హైదరాబాద్ వెళ్ళి మేము మమ్మల్ని చూసి అర్థంలో చూసుకున్నట్టుగా ఉంది. మేము కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఇటీవల కాలంలో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరు మనల్ని అందుకున్న పార్టీలు ఖచ్చితంగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పార్టీ కూడా అర్థం మరిన్ని కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తంగా తెలియజేసుకుంటూ సరే. జన్మదినం సందర్భంగా ఇక్కడ మన మధురవాడ శివశక్తి నగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్ టైంలో బ్లడ్ స్కేర్సిటీ అనేది బాగా ఎక్కువగా వచ్చింది. చాలామందికి బ్లడ్ అవసరం. ఒక వ్యక్తి ఒక రక్తాన్ని దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టే లెక్క, రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజంలో ఒక మంచి పేరుని నెలకొల్పే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, ముఖ్యంగా లోహిత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.